హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో భాగంగా మాదిరెడ్డి సులోచన గారి నవల అపురూప ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు అపురూప నవల ఆడియో మూడో భాగం వినిపించబోతున్నాను. నా మాట విని మీరంతా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తారా? వెళ్ళం, మీరే చూడాలి. కోరస్ గారిచారు వారు. అతను చెప్పేదెవరూ వినరు. తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఏయ్, లేచి వైద్యం చేస్తావా లేదా నీ మెడకు ఊరువేసి చంపేస్తాను? క్రూరంగా చూశాడు ఆ పురుషుడు. అతను మఫ్లర్ తీశాడు. అది మామూలు మఫ్లర్ కాదు, ఇనుప పట్టాలా ఉంది. వద్దు, ముందుకు రావద్దు అన్నాడు కీచుగా అరుస్తూ డాక్టర్. ఇదిగో ఇవి చూడు. ముగ్గురు పిల్లలు మూడు గొడ్డళ్లు పట్టుకున్నారు. మా గొంతులు కుట్టమంటే వేషాలేస్తున్నాడు, వేషాలు అన్నారు కసిగా. అతనికి నేను బుద్ధి చెబుతాను. స్త్రీ మంగలి కత్తితో వచ్చింది. అతన్ని కుర్చీలో వెనక్కి వంచి కత్తితో గొంతు గంటు పెట్టబోయింది. హరికృష్ణ తన శక్తినంతా కూడదీసుకున్నాడు. వద్దు వద్దు, నన్ను పట్టుకోవద్దు, వద్దు నన్ను చంపొద్దు, వదిలేయండి ప్లీజ్ అంటున్నా వాళ్లు వినిపించుకోవడం లేదు. అతను ఆశ వదులుకున్నాడు. హరికృష్ణ గారు, హరికృష్ణ గారు. ఎవరిది గొంతు? ఆ స్త్రీ గొంతులా కర్కసంగా లేదే. బాబు, డాక్టర్ బాబు. ఆ పురుషుడు గొంతు ఇంత మార్ధవంగా లేదే. డాక్టర్, డాక్టర్ గారు. ఆ పిల్ల పిలుపు పిడుగుపడినట్టుండేది. ఇంత మృదువుగా ఉందే. అతను బలవంతంగా కళ్ళు విప్పాడు. తన మంచం చుట్టూ నిలబడిన వెంకన్న, శర్మిష్ట, రూపాదేవి తన వంకే ఆశ్చర్యంగా, అపనమ్మకంగా, ఆదుర్దాగా చూస్తున్నారు. నాకు నాకేమైంది? ఆశ్చర్యంగా అడిగాడు హరికృష్ణ. మాకేం తెలుసు, మీరే చెప్పాలి అంది రూప. మొదట మంచినీళ్లు తాగండి బాబు. వెంకన్న మంచినీళ్లు తెచ్చిచ్చాడు. అతను మంచినీళ్లు తాగి నెమ్మదిగా తనకు వచ్చిన కళ గురించి చెప్పాడు. వెంకన్న, రూపా ముఖాలు చూసుకున్నారు. అసంతృప్తిగా, మధ్యలోనే బలవంతంగా మరణించిన కుటుంబం యొక్క ఆత్మలు తిరుగుతున్నాయేమో అన్నాడు మెల్లగా, జరిగింది గుర్తుకు తెచ్చుకుని. కాదు బాబు, మీరు బయట విన్న విషయాలు మిమ్మల్ని వేధించి వెంటాడయ్యే తప్ప ఈ ఇంట్లో ఆత్మలు, దెయ్యాలు, భూతాలు అన్న ప్రసక్తి లేదు అన్నాడు వెంకన్న. అతను మౌనంగా కూర్చున్నాడు. రూపాదేవి ఓ రెండు నిమిషాలు అతని వంకే చూసింది. ఆ తరువాత వెంకన్నను పిలిచింది. వెంకన్న, మానసికంగా ఇంత బలహీనంగా ఉండేవారు ఇక్కడేం పనిచేయగలరు? ఈ రాత్రికి ఇక్కడే పడుకో. రేపు ఉదయం వారిని బస్సెక్కించే, కేశవరావు గారికి ఉత్తరం రాస్తాను అని శర్మిష్ఠను వెంట పెట్టుకుని వెళ్లిపోయింది రూప. ఆ విసురులో ఎన్నో అర్థాలు స్పష్టమయ్యాయి. మనూరికి ఓ మగాడు కావాలి అన్నట్టుంది. ఏమిటి ఈవిడ ధిక్కారం, ఎంత అహంకారం! ఆ పొగరుందనే ఒంటి స్తంభం మేడలాంటి ఈ బంగళాలో ఉండగలుగుతుంది. అతను పళ్ళు కొరుకుతుండగానే వెంకన్న తుండు తెచ్చి ఇచ్చాడు. ముఖం అద్దుకుని మళ్లీ వెనక్కు వాలాడు. పడుకోండి బాబు, నేనిక్కడే ఉంటాను అన్నాడు వెంకన్న. అతని మాటలు అగ్నిలో ఆజ్యం పోసినట్టయ్యాయి. నువ్వు పిరికివాడవు, నీకు తోడుంటాను అన్నట్టుగా ఉన్నాయి. వెంకన్న, నాకేం భయం లేదు గాని నువ్వెళ్ళిపో అన్నాడు కరుగ్గా. అతను ఒకసారి నిట్టూర్చి వెళ్ళిపోయాడు. తను ఒకసారి అలాగే ద ఘోస్ట్స్ అన్న పుస్తకం చదివి అరిచాడు. నేనంత పిరికివాడినా, చూస్తాను అనుకున్నా నిద్రపట్టలేదు. లైట్ వేసుకుని చేజ్ నవల తీసుకున్నాడు చేతిలోకి. రాత్రంతా అది చదువుతూనే గడిపాడు. తెల్లవారుజామున కళ్ళు మండుతుంటే లైట్ ఆపేశాడు. అతనికి మెలకు వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. దూరం నుండి 2-2 జా 4 అన్న మృదు మధురమైన గొంతులు కోరస్గా వినిపించడం మొదలైంది. బాప్రే అని సమయం చూశాడు. 10:30 గంటలైంది. అతను లేచి బాత్రూంలోకి వెళ్లాడు. బ్రష్షు, పేస్టు, బిందె నిండుగా వేడి నీళ్లు, పక్కనే బాల్చీలో చన్నీళ్లు ఉన్నాయి. ముఖం కడుక్కుని గదిలోకొచ్చాడు. 2 ఫ్లాస్కులున్నాయి. 1 మూత తీశాడు. కాఫీ వాసన గుప్పుమంది. 2 తీశాడు. టీలా అనిపించింది. స్నానం చేసి తయారయ్యేసరికి మరో 1/2 గంట పట్టింది. కిందికి దిగాలి.
తప్పదు అనుకుని లేచాడు. అతను బయటకొస్తుండగానే వెంకన్న కనిపించాడు. లేచారా బాబు అన్నాడు చిరునవ్వుతో. లేచారా, నడక్కపోతే లేపకూడదా అన్నాడు కాస్త నిష్ఠూరంగా. వెంకన్న ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. అంత భయం దేనికో. రూపమ్మ మిమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టుండనీయమన్నారు, లేపి విసిగించవద్దన్నారు అన్నాడు వినయంగా. ఓహో, నాపై బలప్రయోగం మొదలైందన్నమాట అనుకున్నాడు. ఆకలి నకనకలాడుతోంది. ఈ ఊళ్ళో తినడానికేమైనా దొరుకుతుందా అడిగాడు. దొరుకుతుంది బాబు అన్నాడు వెంకన్న. అమ్మయ్యా అనుకున్నాడు. దొరకదంటాడేమో, మళ్లీ ఆ రూపాదేవినే ఆశ్రయించాలి కాబోలు అనుకుని యమ దిగులు పడిపోయాడు. 2 రూపాయలిచ్చి టిఫిన్ తెమ్మన్నాడు. వెంకన్న 10 నిమిషాల తర్వాత పూరీ కూర తెచ్చి 1 రూపాయి బల్ల మీద పెట్టాడు. చూడు వెంకన్న, ఒకరినిబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, భోజనం దొరికితే కూడా తెచ్చిపెట్టు అన్నాడు టిఫిన్ తీసుకుంటూ. అతను బట్టలు నీళ్ల బిందె పట్టుకునొచ్చాడు. వెనక అరుగు మీద రూపాదేవి కచేరీ చేస్తున్నట్టు కూర్చుంది. ఆమె ఎదురుగా ఇంద్రమ్మ కూర్చుంది. పాడుతున్న పాట అయిపోయింది. ఇప్పుడైనా లేచి అన్నం తింటావా నాయనమ్మ అంది గారంగా రూప. గుడ్ గుడ్ గర్ల్, పద నువ్వు భోజనం చేద్దుగాని. ఇంద్రమ్మ వెళ్ళిపోయింది. అక్క, నాయనమ్మ అలకలకు ఇంత ప్రాముఖ్యమిస్తే మనం బతికినట్టే, వెటకారం చేసింది శర్మిష్ట. శర్మి, కోపంగా అరిచింది రూపాదేవి. ఆమె నా స్థితిలో చూస్తే సాక్షాత్తు ఆదిశక్తి ఇలా ఉండేదేమో అనుకుంటారు. టైగర్ ఇంద్రమ్మ అని తమాషాగా చెప్పుకునే నాయనమ్మనే చూశావు. ఎందరికో ప్రాణభిక్ష పెట్టిన ఒక తల్లి ఒక ఇల్లాలిని చూడలేదు అంది మందలింపుగా రూపాదేవి. అక్కా, విచలిత అయ్యి చూసింది శర్మిష్ట. నువ్వు హాస్టల్కి వెళ్ళాలి కాబోలు, వెళ్ళి తయారవ్వు అంది. ఇద్దరూ లోపలికెళ్ళిపోయారు. అంతవరకు చూస్తున్న హరికృష్ణ ఒక్క నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగాడు. అతనికి అర్థమైనట్టు కానట్టు ఉంది. పాతకాలం నాటి లోగిలి, గడపలకున్న పసుపు రంగు, వాటికి పెట్టిన ఎర్రని బొట్లు పాపపుణ్యాలు పోటీ పడుతున్నట్టున్నాయి. బయట వరండాల కూర్చున్నాడు రాయలు. అతనికి నూనె రాస్తున్నాడు మంగలి వీరన్న. రాయలు వయస్సు ఇంత అని ఖచ్చితంగా అంచనా వేయటం కష్టమే. ఒకసారి చూస్తే 30 అనిపిస్తాడు, మరోసారి చూస్తే 40 అనిపిస్తాడు. అతను వేసుకునే దుస్తుల్ని బట్టి అంటారు. ధోవతి వేసుకుంటే పెద్దాడిలా కనిపిస్తాడని అంటారు. అతనింట్లో వేప చెట్టు కింద జావా పెట్టి ఉంది. దాన్ని తుడుస్తున్న కాంపౌండర్ రాజలింగం చేతులు తుడుచుకుంటూ వచ్చాడు. దొరా, మాట మింగేశాడు. ఎవడు చచ్చాడ్రా? రాయలడిగాడు కోపంగా. అది కాదు దొరా, ఊళ్ళోకి కొత్త డాక్టర్ వచ్చాడు, అతని చేతి కింద పనిచేయాలంట. బంచత్, బతకాలం లేదా? కాలితో నేలని తన్నాడతను. అది కాదు దొరా, సర్కారోళ్ళు కానూన్ ప్రకారం మాట్లాడతారు అన్నాడు భయంగా. ఎవడ్రా కానూన్ గురించి నా దగ్గర మాట్లాడేది, అంతపాటి మగాడున్నాడా? చేయి విదిలించాడు రాయలు. అంతే, వీరన్న పక్కన నూనెగిన్న ఎగిరి గజం దూరంలో పడింది. వీరన్న ఇప్పుడేం మాట్లాడొద్దు పొమ్మని సైగ చేశాడు. రాజలింగం వెళ్ళిపోయాడు. తానం చేస్తారా, జరాయినాక చేస్తారా దారా అని అడిగాడు వీరన్న. ఓ అరగంట ఆగి చేస్తాను అన్నాడు పక్కనే ఉన్న వార్తాపత్రిక తీసుకుని. దొరా చాయ్, గారపట్టిన పళ్ళు ఇకిలిస్తూ వచ్చింది పనిమనిషి కమలి. కమలి, నేను భోజనానికి రాను అన్నాడు కళ్ళు చికిలిస్తూ. నం వాసన నూనె స్నో పట్టుకురండి అంది. అప్పుడే వీరయ్య వచ్చాడు. గెటౌట్, నువ్వింట్లోకెళ్ళు కసురుకున్నాడు రాయలు. నీళ్లు తోడాను దొరా అన్నాడు వీరయ్య. టీ మొత్తం తాగేసి లేచాడు రాయలు. ఏంట్రా వీరయ్య, ఆ టైగర్ ఇంద్రమ్మ మనవరాలు ఏమనుకుంటుందసలు? తనను రాణి రుద్రమ్మ అనుకుంటుందా, మల్లమ్మ అనుకుంటుందా అన్నాడు బావి చప్టా మీద కూర్చుని. అయ్యా అన్నాడు వీపుకు సబ్బు పట్టిస్తూ వీరన్న. దాని తాత అన్యాయంగా మన పొలాలన్నీ ఆక్రమించుకుంటే అవి దాని తండ్రి మనకు కౌలుకిచ్చాడు, అంత మాత్రం చేత దీనికి కొమ్ములొచ్చినట్టేనా అన్నాడు కోపంగా రాయలు. ఇప్పుడేమైంది దొరా అన్నాడు వీరయ్య.
రఘునాథుని చంపిన వాళ్లలో వీరయ్య కూడా ఉన్నాడు. అతను జైల్లో ఉండగా రాయలు తండ్రి వీరయ్య కుటుంబాన్ని ఆదుకున్నా పాపమో శాపమో గాని వీరయ్య భార్య లేచిపోయింది. ఒక పిల్ల మసూచితో, రెండో పిల్ల కలరాతో పోయింది. వీరయ్యకు మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అతని మనసు ఎటో పోతోంది. తాగిన నిషాలో కత్తెత్తాడు రఘునాథ్ కొడుకుపైకి. అప్పటికీ అతను వాళ్ళింటి మంగలే. ఆ కుర్రాడు అమాయకంగా వీరయ్య వంక చూశాడు. నన్నిప్పుడు వదిలే వీరయ్య, నిద్రొస్తుంది, రేపు క్రాఫ్ చేయించుకుంటానుగా అంటున్న అమాయకుడి గొంతుకు కత్తివేటు వేసిన పాపాత్ముడు తను. ఏరా, నేను మాట్లాడింది వినిపించిందా అన్నాడు రాయలు. ఏమన్నారు గారా? ఎదుటికొచ్చి కాళ్లు రుద్దుతూ అడిగాడు వీరన్న. ఆ డాక్టర్ని అదే పిలిపించుకుందట కదా, పట్నంలో ఆటలాడినవారేనట అన్నాడు రాయలు. వీరయ్య ముఖం ద్వారంకి అభిముఖంగా ఉంది. అతని మనసులో భావాలు చదివితే రాయలు ఆ మాట అనేవాడు కాదు. ఏమో దొరా, అసుంటి పాపపు మాటలు మనకెందుకు? బావుందిరా, పాపపు మాటలన్నీ నీ నోటి నుండి రావడమా? ఆ ఆవరణంతా అదిరిపోయింది రాయల్ నవ్వుకు. నిజమే, నవ్వటమే కాదు, తనను కత్తికి ఇంత కండకోసి కాకులకు గ్రద్దలకు వేసినా పాపం లేదు. ఆఖరివాడు ఎంత అమాయకంగా తన చంకనెక్కాడు. వీరయ్య, అమ్మకేమైంది? రక్తం! అమ్మో, ఎంత రక్తమో! చిన్నబాబు, వీళ్ళందరూ ఎవరు? తనతో వచ్చిన హంతకులను చూశాడా పసివాడు. ఇతను రాములు అలా మొదలుపెట్టి అందరు పేర్లు చెప్పాడు. అమ్మ నా కొడక, రేపు పోలీసులు అడిగినా అందరి పేర్లు చెబుతావుట్రా అంతే. చంకలోనే ఒత్తేశాడు. అనుమానం తీరక వ్రేళ్లాడిన గొంతుకను తెంపాడు. వీరయ్య, వీళ్ళంతా అమ్మను తమ్ముళ్లను ఏదో చేశారు, నాకు భయంగా ఉంది అంటూ వీరయ్యను కౌగలించుకున్నాడు పెద్దబాబు. తను కత్తి ఎత్తాడు. ఈ వస్తువులు డబ్బు అన్నీ తీసుకో వీరయ్య, నన్ను చంపకు. నాన్నగారు, నాన్నగారు అంటూ అందరిలోకి పెద్ద కుర్రాడు చేసిన ఆర్తనాదం అతన్ని వెంటాడుతోంది. నేను నిన్నేమన్నాను వీరయ్య? దీనంగా అడిగాడా కుర్రాడు. ఏమనలేదు బాబు, ఏమనలేదు. నేను రాక్షసుణ్ణి, కిరాయి కుక్కను. ఆ సంఘటన గుర్తురాగానే వలవల ఏడ్చేశాడు వీరన్న. కళ్ళొత్తుకున్నాడు. ఈవేళ నీకేదో రోగమొచ్చిందిరా, అలా ఉన్నావే మందకొడిగా, తడిలుంగి పంచే దూరంగా విసిరేశాడు రాయలు. ఏం లేదయ్యా, ఏ బట్టలు తీయమంటారు అన్నాడు మరోసారి భుజానికి కళ్ళొత్తుకుని. పైజామా లాల్చి తీసిపెట్టు, అలాగే మొన్న కుట్టిన ప్యాంటు బ్యాగ్లో పెట్టు, సిటీలో ఇచ్చినా దర్జీ నా కొడుకులు సరిగ్గా కుట్టరు అన్నాడు రాయలు. వీరయ్య బట్టలు చెప్పులు తెచ్చిపెట్టి బ్యాగ్ సర్దాడు. నిజంగానే, పసిపిల్లలేం చేశారు? తాగిన మైకల్లో అందరూ అన్నదాన్ని సమర్థిస్తూ తన చేత్తో మూడు ప్రాణాలు తీశాడు. తను బ్రతికి ఉన్నా చచ్చినవాడి కిందే లెక్క. వీరయ్య, కూరగాయల బిల్లు చాలా తక్కువ వస్తుంది, బండితో పాటును వెళ్ళు అన్నాడు రాయలు. మంచిది దొరా అన్నాడు వీరయ్య. అతను ఇంటిమేట్ స్ప్రే చేసుకోవడం చూసి ఆగాడు. ఏమన్నా డబ్బులు కావాలట్రా అడిగాడు రాయలు. అది కాదు దొరా, మీరొక్కరే ఎన్నను చూసుకుంటారు, నా మాటిని పెండ్లు చేసుకోండి దొరా అన్నాడు అతని ప్రసన్న వదనం చూసి. ఏరా, నేను సుఖంగా బ్రతకడం నీకిష్టం లేదా? పెండ్లు చేసుకున్నోళ్ళంతా కష్టపడిపోతున్నారా? కాస్త బిగ్గరగా అడిగాడు. ఆ మాత్రం చనువు వీరయ్యకే ఉంది మరి. నీకు బుర్రలేదురా, చిక్కటి పాలు బజార్లో దొరుకుతుంటే గేదెని ఇంట్లో కట్టేసుకుని పేడా దూడా అంటూ ఎవడూ తాపత్రయపడరా తిక్కలోడా అన్నాడు క్రాఫ్ సవరించుకుంటూ రాయలు. పేడ పనికొచ్చేది, దూడ దొడ్డికే లచ్చనందొరా అన్నాడు. నీ వేదాంతం కట్టిపెట్టు అన్నాడు మురుపమైన చిరాకుతో రాయలు. వీరయ్య నిట్టూర్చాడు. రాయలు బయటకొచ్చి తన వాహనం స్టార్ట్ చేశాడు. విమానం రోగినంత మోతతో స్టార్ట్ అయిందది. అమ్మయ్యా, పీడ ఇరగడయింది. ఇంట్లో ఉన్నంతసేపు ఉరుములే అంది కమిలి. అరసోలెడు గ్లాస్తో చిక్కటి పాలు తెచ్చుకుని నడింట్లో కూర్చుని తాగుతూ ఒకసారి ఏహ్యంగా చూసి పైపంచుతో దులిపి బయటకొచ్చాడు వీరయ్య. అతనికి రూపాదేవిని కలుసుకుని వీళ్లందర్నీ ఎందుకు రప్పించిందో అడగాలనుంది. ఈ పులులతో చెలగాటం ఎందుకో అర్థం కాలేదు. తాను వెళితే ఎంత ప్రమాదమో తెలుసు.
మొదటిసారి వెళ్ళినప్పుడు ఇంద్రమ్మ శివం ఎత్తినట్టొచ్చి గొంతు పట్టుకుంది. కొద్దిలో ప్రమాదం తప్పింది. రూపాదేవి ఒక్కర్తే సాహసించింది విడిపించాలని. రూపా, వాడు, వాడే నా బిడ్డల్ని చంపింది. వాడేనే తల్లి, ఏ కోర్టులు ఇవ్వలేని తీర్పు నేనిస్తానే అని గింజుకుంటుంటే రూపాదేవి నాయనమ్మను రెండు చేతులతో కౌగలించుకుంది. వీరయ్య, వెళ్ళిపో, నువ్వెళ్ళిపో అని అరిచింది రూప. ఆ సంఘటన తరువాత అతనెప్పుడూ ఆ ఇంటికి వెళ్లలేదు. ఎప్పుడైనా పనుంటే బయట పొలం దగ్గర కలుసుకునేవాడు. సాయంత్రాలు వస్తుందామే, అంతవరకు ఆగాల్సిందే. సాయంత్రం పొలం దగ్గర రూపను కలుసుకున్నాడు వీరయ్య. ఏం వీరయ్య, మీ దొరేమంటున్నాడు అడిగింది. మీరేందమ్మా వీళ్ళందర్నీ పిలువనంపిండ్రంట? అవును వీరయ్య, కౌలు ఇవ్వరు, పొలం వదిలిపెట్టరు, కోర్టుకెళ్ళొచ్చు, కానీ ఇద్దరం నష్టపోతాం. లాయర్ గారు వస్తామన్నారు. వారి ముందు ఓ నిర్ణయానికి రావాలి. నాకు డబ్బేం వద్దు. ఈ బడికి నామినల్గా కొంత డబ్బిచ్చి ఆ పొలం వాళ్ల పేర పట్టా చేయించుకుంటారని పిలిపిస్తే ఒక్కరూ రాలేదు అంది నిట్టూరుస్తూ. పెద్దలు కష్టపడి సంపాదించిన పొలం పోగొడతావు అన్నాడు వీరయ్య. అది ఉండి నాకేం ఒరగబెట్టింది వీరయ్య, లాయర్ గారికి ఒంట్లో సుస్తి అట, వారు రాలేదు అంది రూప. దొర మంచోడేనమ్మా, దోస్తులు మంచోళ్లు గారు, పెండ్లైతే బాగుపడతాడంటే పెండ్లొద్దంటాడు అన్నాడు బాధగా. ఏం మంచో వీరయ్య, ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది అంది అసహాయంగా రూప. వీరయ్య ఎటో చూస్తున్నాడు. ఏంటి వీరయ్య, ఏం ఆలోచిస్తున్నావు? అది కాదమ్మా, మీ సిన్నబ్బను పిల్లల్ని చంపినోడిని మీ ముందు నిలబెడితే ఏం చేస్తావమ్మా? ఏం చేస్తాను వీరయ్య, ఇదేం సినిమా కాదు, ఏదో గ్యాంగ్తో చేరి పగ తీర్చుకోవడానికి. వాళ్ల పాపం వారిదే అని వదిలేస్తాను. న్యాయస్థానాల్లో న్యాయం అమ్ముడవుతున్న ఈ రోజుల్లో ఏం చెయ్యగలం చెప్పు అంది ఎటో చూస్తూ రూప. అమ్మా, అతను ఆలోచనలో పడ్డాడు. అది కాదు, ఆ చంపినవారు తాత్కాలికంగా సంతోషంగా ఉండగలరేమో గాని వారి అంతరాత్మ వారిని నిలదీస్తుంటుంది అంది రూప. అచ్చరాలా, నిజం తల్లి, నిజం అనుకున్నాడు మనసులో వీరయ్య. అందరూ మీ దొరగారికి జడుసుకుని రావడానికి భయపడుతున్నట్టున్నారు వీరయ్య, మీ అయ్యగారితో ఈ విషయం చెప్పు అందామె. తలాడించాడు వీరయ్య. బంగళాకు వెళ్లే దారి వరకు ఆమెను వదిలి వెనక్కొచ్చాడు వీరయ్య. నవ్వులు వినిపించి పడక గది వైపు వెళ్లి వెళ్లినంత వేగంగా తిరిగొచ్చాడు. పొద్దంతా ఒదిగి ఒదిగి తిరిగే కమిలి రాయలొడిలో పడుకుని వగలుపోతుంది. ఆయన అప్పటికే సగం సీసా ఖాళీ చేసినట్టున్నాడు. కమిలిని నానా బూతులు మాట్లాడుతూ తిరుతున్నాడు. వీరయ్య, ఒరేయ్, ముద్ద ముద్దగా వినిపించింది అతని మాట. వీరయ్య నిలబడి అడిగాడు. ఇట్లారా సన్నాసి అన్నాడు రాయలు. అతను ఎదురుగా వచ్చాక ఇక తప్పదన్నట్టు కమిలి లేచి పక్కకు జరిగి నిలబడింది. ఎక్కడికి వెళ్ళావు? ఆ వెధవ రంగడేం చేశాడో తెలుసా? పాలు తీస్తూ నీళ్లు కలిపాడు. చావు దెబ్బలు తిన్నాడు వెధవ అన్నాడు రాయలు. అట్ల వస్తుంటే రూపమ్మ కనిపించింది చెప్పాడు వీరయ్య. కనిపించిందా? ఇంటికి పిలిపించిందా? వయసు మళ్లినా బలంగా ఉన్నావు, భళ్ళున నవ్వాడు రాయలు. వీరయ్య అసహ్యంగా చూశాడు. అది ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుందా? ఎంగిలి పండే రుచి, ఓ పట్టుపట్టనా అన్నాడు రాయలు. దొర, ఆయమ్మా నిప్పయ్యా అన్నాడు బాధగా వీరయ్య. అందుకే ఆ జగదీష్ను కాల్ చేసింది కదరా, ఇంతకీ ఏమంటుంది అన్నాడు సీసా ఎత్తి గడగడా త్రాగుతూ. మీరు కౌలుకు చేస్తున్న పొలాలన్నీ మిమ్మల్నే పట్టా చేసుకోమన్నదయ్యా, జరన్ని పైసలు ఇయ్యమంది. ఆహా, జరన్ని పైసలు ఎందుకట? దమ్ములుంటే కోర్టుకెళ్ళమన్రా, దానికి పైసలే కావాలనుకుంటే రెండు రాత్రులు నా దగ్గరకు రమ్మను, ఇస్తాను అన్నాడు దర్పంగా రాయలు. శివశివ అంటూ వెనక్కు తిరిగాడు వీరయ్య. పసిపిల్లల గొంతు కోసిన్నాడు, శివుడు ఎక్కడ దాక్కున్నాడ్రా వెటకారంగా అడిగాడు రాయలు. అతను జవాబు చెప్పలేదు. పెరట్లోకొచ్చి మూలుగుతున్న రంగడిని నాలుగు తిట్టి వేడి నీళ్లతో కాపుతూ కూర్చున్నాడు.
శర్మిష్ఠ పట్నం వెళ్లిపోయాక ఇళ్లు మరీ చిన్నబోయినట్టుగా అనిపించింది రూపకు. సాయంత్రం వయోజన విద్యార్థులు వస్తారు కాబట్టి ఆమాత్రమైనా సమయం నడుస్తుంది. వెంకన్న వచ్చాడు. ఏంటన్నట్టు చూసింది రూప. డాక్టర్ బాబుకు అన్నం హోటల్ నుండి పంపడం లేదని, మనింట్లో నుండే వస్తుందని తెలిసిపోయిందమ్మా. రాత్రికి ఉపవాసం చేసి రేపు వంట ప్రారంభిస్తారట అన్నాడు. చదువుతున్న పుస్తకం బల్ల మీద పడేసింది రూప. ఉయ్యాల బల్ల మీద కూర్చున్న ఇంద్రమ్మ వేమన పద్యాలు చదువుతుంది. ఆహా, వచన కవిత్వమట, ఛందోబద్ధమైన కవిత్వమట, నా శ్రాద్ధం కవిత్వమట. ఒక్కడైనా ఇంత ఈజీగా అర్థం రాశాడా? వేమన పద్యాలు గ్రేట్, నిజంగా గ్రేట్ పోయిట్రీ. ఆకలన్నవాని కన్నంబు పెట్టినా హరుని కర్పితముగా నారగించు అంటూ చదువుతూ వెడుతోంది ఇంద్రమ్మ. నిజమే, ఈ డాక్టర్కు పొగరు కాకపోతే తాము పెట్టడం లేదు కదా, ఎందుకో అంత పట్టుదల. పైకి వెళ్ళింది రూప. అతను సిగరెట్పై సిగరెట్టు కాలుస్తున్నాడు. అక్కడ చాలా పీకలు పడున్నాయి. సిగరెట్ పొగతో కడుపు నిండదని డాక్టర్ గారికి తెలీదా? ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు డాక్టర్ హరికృష్ణ. వెనక్కు తిరిగి అప్రయత్నంగా సిగరెట్ యాష్ట్రేలో వేశాడు. రండి, కూర్చోండి అన్నాడు తెచ్చిపెట్టుకున్న మర్యాదతో. కూర్చోవడానికి రాలేదు, ఒక విషయం అడగాలనొచ్చాను. భోజనం వద్దన్నారట అంది తలుపు దగ్గరే నిలబడి రూప. అవును, ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అన్నాడు తలవంచుకుని హరికృష్ణ. ఇబ్బంది అని ఎవరైనా అన్నారా? సూటిగా అడిగింది రూప. అనకపోయినా ఒక మనిషిని భరించాలంటే ఇబ్బందే మరి. అయినా రోజు శ్రమ ఎందుకు? రేపైనా ఎల్లుండైనా వండుకోవలసిందే కదా అన్నాడు ఈసారి కాస్త తల ఎత్తి డాక్టర్. నిజమే, కానీ ఇది పద్ధతి కాదంటాను. మీ ఏర్పాట్లు చేసుకుని మానేయాలండి అంది రూప. వేస్తుంది వేస్తుంది గాలం అనుకున్నాడు హరికృష్ణ. ప్రతిరోజు ఆమెను వేయి కళ్లతో గమనిస్తున్నాడు. ఎవరు ఏ సమయానికి వస్తారో పట్టుకుందామని, కానీ దొరకడం లేదు. ఈ పూటకు భోజనం చెయ్యండి, రేపటి నుండి వెంకన్న చేత వండించుకుందురు గాని అంది గౌరవపూర్వకంగా. ఓహో, నాపై చాలా అభిమానం ప్రదర్శిస్తున్నారే అన్నాడు వెటకారంగా. అభిమానం ఆదరణ ఏదైనా అనుకోండి, యువ డాక్టర్లకు ఫారిన్ వెళ్లాలనుంటుంది, హాయిగా జీవించాలనుంటుంది. అవన్నీ వదులుకుని మా ఊరొచ్చి ఉంటున్న మీపై మాకెంత గౌరవమో చెప్పలేను అంది మృదువుగానే. అతనికి ఒక్కసారిగా తన ఆశలు, ఫారిన్ వెళ్లాలని చేసిన ప్రయత్నం గుర్తుకొచ్చాయి. రూపాదేవి అంటే ఇంకా కసి పెరిగింది. చూడండి రూపాదేవి గారు, మీరెన్ని ప్రయత్నాలు చేసినా మీ వలలో పడను. మీరు నగ్నంగా నా ముందు నిలబడినా నన్ను నేను రక్షించుకోగలను అన్నాడు చురుగ్గా. ఒక్కసారిగా రూపాదేవి ముఖం మలినమైంది. అంతలోనే తేరుకుని చిన్నగా నవ్వింది. ఆ నవ్వు పొంగే ముందు నది ఉన్నట్టుగా ఉంది. ప్రశాంతంగా జవాబు చెప్పింది. అంత నిగ్రహం ఉంటే చాలా సంతోషమే డాక్టర్ గారు. ఈ ఊళ్ళో రాయల్ గారు, వాడు వదిలిన యువతులు చాలా మంది ఉన్నారు. వారి బారి నుండి మిమ్మల్ని రక్షించడం కష్టం అనుకున్నానే అంది. మీకంటే ప్రమాదమైన వాళ్ళ? అడిగాడు హరికృష్ణ. అనే అనుకుంటున్నాను డాక్టర్ గారు, చదువు వేరు సంస్కారం వేరు అని మిమ్మల్ని చూశాక అర్థమైంది అంది. ఎంత మృదువుగా చెప్పబోయినా కాస్త వ్యంగ్యం ధ్వనించిందా కంఠంలో. నేను సంస్కారహీనుడినని మీ భావమా? తీక్షణంగా అడిగాడు. మీరేంటన్నది మీరు తెలుసుకోండి. ఒక్క విషయం మాత్రం తెలుసుకోవడం ఇద్దరికీ మంచిది. మీరనుకున్నట్టు మీకు వలపన్నాల్ని నేను చూడడం లేదు. నా దృష్టిలో మగవాడంటే చూడగానే గుండె లయ తప్పి గంభీరత, మొరటుతనం ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే నాకొక ఆడపిల్లను చూసినట్టుంది. అర్థమైందా? నున్నగా తలదువ్వుకుని నలగని బట్టలతో తిరిగేవారంటే నాకు ఎలర్జీ. అర్థమైందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని అన్నం తినండి. అంతగా అయితే అన్నం తిన్నందుకు డబ్బిచ్చేయండి అంది మెట్ల వైపు వెళుతూ. అతను రోషంగా లేచాడు. ఆమె వెనకే వెళ్లి మెట్ల గది గుమ్మంలో నిల్చున్నాడు. అన్నం పెట్టి డబ్బు తీసుకున్నప్పుడు అవసరమైతే అన్ని సప్లై చెయ్యాలి అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. రూపాదేవి చలించలేదు, వెనక్కి తిరిగి చూసింది. అలాగే, నువ్వింకా పసివాడివి బాబు, కాస్త ఎదిగాక అన్నీ అందుతాయి అని చరచరా మెట్లు దిగి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత మళ్లీ క్యారియర్ వచ్చింది. అతనికి కడుపులో మంటగా ఉంది. ఆ మంట చల్లారాలంటే భోజనం చెయ్యాలి. మాట్లాడకుండా క్యారియర్ విప్పాడు.
రూపమ్మ ఇట్లాంటి విషయాలు నిమిషంలో సెటిల్ చేస్తారు అనుకున్నాడు వెంకన్న. హరికృష్ణకు మతిపోయింది. తనింకా పసివాడా, ఎంత పొగరు. అతను కోపం దిగమింగాడు ముద్దలతో పాటు. అతనికి అక్కడ ఉండాలనిపించడం లేదు. పిరికివాడిగా పారిపోతాడా? తను పసివాడా, ఎంత అహంకారం. తను వెంటనే తనను పట్టుకోలేదని కదా ఆ మాటంది. రూపాదేవి, నా పడుచుదనం ప్రదర్శించాలా? తెలివంటే నీదే. ఎవర్ని ఎలా లొంగదీయాలో నీకు బాగా తెలుసు. పళ్ళు కొరికాడతను. అతని మనసంతా వికలమైంది. తను సంస్కారహీనుడా? మరో ప్యాకెట్ సిగరెట్లు పూర్తి చేసి కూర్చున్నాడు. చాలాసేపటికి రూపాదేవిపై ఎలా కక్ష తీర్చుకోవాలో నిర్ణయం తీసుకున్నాక నిశ్చిత్తగా నిద్రపోయాడు. మర్నాడు చేయవలసిన పనులు మరోసారి మననం చేసుకుని నిద్రపోయాడు. ఉదయం వాకిట్లో ముగ్గుల్ని గమనిస్తూ నిలబడ్డ రూపాదేవికి తనకు చాలా దగ్గరగా సిగరెట్ వాసన రావడంతో తిరిగి చూసింది. గుడ్ మార్నింగ్. ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని నిలబడ్డాడు హరి. గుడ్ మార్నింగ్ అంది పొడిగా. రూపకు నవ్వొచ్చింది. తను పసివాడు అన్నందుకు తను మగవాడు అని నిరూపించుకోవాలన్న అతన్ని చూసి. అతను కళ్ళు చికిలించి నవ్వి లావెటరీ వైపు వెళ్లాడు. రూపాదేవి తల పంకించింది. ఆ రోజంతా అతను చాలా హుషారుగా కనిపించాడు. డాక్టర్ బాబు దారిలో పడ్డాడు అనుకున్నాడు వెంకన్న. రాత్రి మారు మాట్లాడక భోజనం చేశాడు హరికృష్ణ. వెంకన్న అన్నీ సర్ది తీసుకువెళుతుండగా చెప్పాడు. మీ రూపాదేవిని ఒకసారి పిలుస్తావా వెంకన్న అన్నాడు. మంచిది బాబు. వెంకన్న వెళ్లిన 5 నిమిషాలకు రూపాదేవి వచ్చింది. సాయంత్రమే తలంటుకుందేమో వేలుముడి వేసుకుంది. అస్తవ్యస్తంగా ముఖాన పడ్డ వెంట్రుకలు ఆమె ముఖానికి మరింత అందాన్ని చేకూర్చాయి. తను ఆమెను ఏడిపించి తను మగవాడిని అని గుర్తు చెయ్యాలనుకున్నాడు. కాని ఆమె అందం రెచ్చగొడుతున్నట్టుగా అనిపించింది. అతి శ్రద్ధగా చేసిన రబ్బరు బొమ్మలా ఉంది. క్రింది పెదవి కాస్త ముందుకు జారినట్టుంది. మరింత అందంగా కనిపించింది. గదిలోకి వచ్చిన చల్లని గాలి అతడిని తాకి గిలిగింతలు పెట్టింది. ఆమె కళ్లలోని అమాయకత ఆహ్వానంలా భావించాడు. ఒక్క ఉదుట్న లేచాడు. ఏదో మాట్లాడాలన్నారట? అడిగింది రూపాదేవి. ముందుకొచ్చి అమాంతంగా ఆమెను కౌగలించుకున్నాడు. నా మగతనాన్ని సవాల్ చేస్తావా? అతని శ్వాస వేడిగా ఉంది. అతని శరీరం కంపిస్తుండగా ముందుకొంగాడు. నిమిషంలో పరిస్థితిని గ్రహించిన రూప అతడిని దూరంగా నెట్టింది. ఒళ్ళు దులుపుకుంది. చిచి, మీ చదువు సంస్కారం ఇంతేనా అంది. అతను తోక తొక్కిన తాచులా బుసలు కొడుతున్నాడు. ఏంటి, చదువు సంస్కారం లేదా? ముందుకు రాబోయాడు. హరికృష్ణగారు, ఈ రాక్షసుల్లాంటి మనుషుల మధ్య ఇన్నాళ్లు ఉంటున్నానంటే ఆత్మరక్షణ చేసుకునే ఆత్మవిశ్వాసంతో పాటు ఆయుధాలున్నాయి అంది మండిపడ్డట్టు చూస్తూ. హరికృష్ణ వ్యంగ్యంగా నవ్వాడు. ఏ, జగదీష్ కన్నా తీసిపోయానా? నిజంగానే తీసిపోయావు. జగదీష్కు ఓ కుటుంబ చరిత్ర లేదు, చదువు లేదు. అతనలా ప్రవర్తించినా అర్థం ఉంది. నువ్వు చదివావు, కేశవరావు అంకులు అండన పెరిగావు. స్త్రీ అంటే ఆటవస్తు అనుకుంటున్నావా అంది తీక్షణంగా. నాకు నీతులు చెప్పనక్కర్లేదు. ఉపాధ్యాయుడు శంకర్ కంటే, గుమస్తా గోపాలం కంటే అందగాడిని. ఆమె అతడి వంక కంపరంగా చూసింది. మొదటిసారి ఆ అభియోగాలకు బాధపడింది. ఏంటి వీళ్ల సంస్కారం? ఇదివరకు అన్నవారు సంస్కారహీనులు, చదువు లేదు, లోకజ్ఞానం లేదు. జగదీష్తో వెళ్లి నేర్చుకున్న మాటలన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇతను నలుగురితో చెబితే వివాహమెలా అవుతుంది అనా అన్నాడు 2 అడుగులు ముందుకు వేసి. తేరుకున్న రూప, కాదు, ఇక నుండి డాక్టరీ కోర్సులో సభ్యతా సంస్కారాలు కూడా చేర్పిస్తే బావుంటుందని అంది కుపితంగా. అంటే నాకు సభ్యత లేదని అంటున్నావా? రాత్రులు చాటుమాటు వ్యవహారాలు నడిపి దినమంతా ఉపాధ్యాయుని ముసుగు వేసుకుని లోకాన్ని మోసం చేయడమే సభ్యత అయితే నీ దగ్గరే నేర్చుకుంటాను. అతను ఆమె చెయ్యి పట్టిలాగాడు. అంత దురుసుతనం, మొరటుతనం ఆశించని రూప వెళ్లి అతని హృదయంపై వాలిపోయింది. అతను 2 చేతులు ఆమె చుట్టూ వేసి బిగించాడు. వదులు, వదులు గింజుకుంది రూప. నిన్నను వన్న మాటలకు ప్రతీకారం చేసే వదులుతాను అన్నాడు ఆమెను మంచం వైపు నడిపిస్తూ. వదులు, ఫూల్, ఇడియట్,
ఎట్లా డాక్టరీ చదివావరా? టైగర్ చంద్రమ్మ మనవరాలిపై చెయ్యి వేసి బతుకుదామనేనా? ఐ కిల్ యు. చర్నాకోల చెల్లుమంది. హరికృష్ణ పట్టు సడలిపోయింది. రూపాదేవి ఏడుస్తూ తలుపుకు అభిముఖంగా నిలబడిపోయింది. అవమానంతో ఆమె హృదయం కుతకుతమన్నది. ఇంద్రమ్మ చేతిలోని చర్నాకోల శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంది. మధ్య మధ్య హరికృష్ణ మూలుగులు వినిపిస్తున్నాయి. ఎంత ఫ్రౌడ్రా, బ్లడ్ కక్కాలి బంచత్. నా రూప రూపవతి కాదురా, గుణవతి, షీ ఏంజిల్ అంటోంది ఒగరుస్తూ ఇంద్రమ్మ. రూపాదేవి తీరుకుంది. హరికృష్ణ ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. బనియంలో ఉన్న అతని ఒంటిపై వాతలు తేలుతున్నాయి. నాయనమ్మ వదిలే, అతడు చచ్చిపోతాడు, వెనుకగా వచ్చి పట్టుకుంది రూపాదేవి. నో, ఐ కిల్ హిమ్. యువకులు ఏదో ఒరగబెడతారనుకుంటే ఇదా వీళ్ళు చేస్తున్న పని? వీళ్ళు పిలిపించిందెందుకు? ప్రజల్ని రోగాల నుంచి కాపాడుతాడని. ఆమె చెయ్యి లేచింది. బలంగా పట్టుకుంది రూప. పదనాయనమ్మ. బలవంతంగా క్రిందకు లాక్కు వచ్చింది. వెంకన్న చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. వెంకన్న వెళ్ళు, వెళ్ళి డాక్టర్ గారు ఎలా ఉన్నారో చూడు అంది రూప. ఇంద్రమ్మ ఇంకా పూనకం వచ్చిన దానిలా అరుస్తుంది. వెంకన్న పైకి వెళ్ళిపోయాడు. వాడెంత, వాడి లైఫ్ ఎంత? రూప, నా మాట విను తల్లి, నువ్వు త్వరగా వివాహం చేసుకో. మనవరాల్ని హృదయానికి హత్తుకుని ఉయ్యాల బల్లపై కూర్చుంది. ఒరే దేవుడు, నీకేం అపకారం చేశాన్రా? నా లైఫ్ ఎందుకు పాడు చేశావురా? ఇద్దరు బిడ్డలు పుట్టగానే భర్తను దోచేశావు. నేను నిన్ను తిట్టానా? ఒరే రాయి, రాతిలో దేవుడున్నాడనుకోవడం పొరపాటురా, ఇట్ మై మిస్టేక్. ఏడ్పుగాని ఏడ్పు పాటలా ఏడుస్తోంది ఇంద్రమ్మ. నాయనమ్మా ఇదేం కొత్త, నువ్వు అప్సెట్ కావద్దు. ఇంద్రమ్మ రెండు చేతులు పట్టుకుని అడిగింది రూప. తినగా తినగా వేము తీయనుండు అంటారు. అనుభవించగా అనుభవించగా ఈ కష్టాలే మనకు సుఖాలవుతాయి రూప. అందరూ పూల పూజ చేస్తే నేను రాళ్ల పూజ చేశానా? ఆ దేవుడికి నాపై ఎందుకే ఇంత కక్ష? ఇద్దరు కొడుకుల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. నా నట్టింట పసిపాపలు తిరుగాడాలని చిన్న వయసులో నా కొడుకులకు పెళ్లిళ్లు చేశాను. ఆ ఓర్వలేని దేవుడు నా పెద్ద కొడుకు కోడల్ని పొట్టన పెట్టుకున్నాడు. హి చీటెడ్ మీ. అయినా నేను బాధపడలేదు రూప. కొడుకు కోడలు బదులుగా నిన్ను చూసుకున్నాను. అందరూ నన్ను రాయి అన్నారు. భరించానే తల్లి, నా రెండవ కన్నుందనుకున్నాను. ఆ దేవుడు నోట్లో మట్టిపడ. నన్ను మాయ చేసి రాముడి లాంటి నా రఘును, చీమకైనా హాని చెయ్యని నా జానకిని, పిల్లల్ని పొట్టను పెట్టుకున్నావు. నీ పూజలకు నువ్వే మట్టుకొట్టుకున్నావు. అయినా నా కర్మ అనుకున్నారా? నా లక్కు, నా బ్యాడ్ లక్కు అనుకున్నానే తప్ప నిన్ను తిట్టలేదురా. బతకడానికి పిసరంత ఆశ చాలు. ఆ ఆశ నా పిల్లలనుకున్నాన్రా. గుడ్డివాడా, చెవిటివాడా, పక్షపాతి. ఆమె ఆవేశంగా ఆకాశం వైపు చేతులెత్తి శాపనార్థాలు పెడుతోంది. నాయనమ్మా రిలాక్స్ అంది బ్రతిమాలుతూ. రూపా, నిన్ను చదివించి మహారాణిని చేద్దామనుకున్నానే, ఆ దేవుడినే ఓడిద్దామనుకున్నానే, నన్నే సాధించాడు. ఒరే నువ్వే గెలిచావురా, నువ్వే గెలిచావు. ఆమె విరుచుకు పడిపోయింది. విపరీతంగా మూలుగుతోంది. గుండెలు రాసుకోసాగింది. ఏమైందమ్మా? వెంకన్నొచ్చాడు. డాక్టర్ గారికి ఎలా ఉంది? పర్వాలేదమ్మా అంటూ వచ్చి తను ఇంద్రమ్మను పట్టుకున్నాడు వెంకన్న. రూప నా తల్లి, అయిపోయింది, నా పని అయిపోయింది అని గిలగిల కొట్టుకుంటోంది ఇంద్రమ్మ. వెంకన్న ఒకసారి డాక్టర్ని పిలు అంది రూప. వస్తారని అనుకోనమ్మా, ఆయన చాలా కోపంగా ఉన్నాడు అన్నాడు. నువ్వు నాయనమ్మను చూడు అంటూ ఆమె పైకి వెళ్లేసరికి హరికృష్ణ తన బ్యాగ్ పట్టుకుని ఎదురయ్యాడు. డాక్టర్ గారు ప్లీజ్, నాయనమ్మకు చాలా సీరియస్గా ఉంది, దయచేసి. ఆమె మాట విననట్టే ముందుకు కదిలాడు హరికృష్ణ. హరికృష్ణ గారు, ఇప్పుడు తప్పొప్పుల పట్టిక చదవడం ముఖ్యం కాదు, దీనంగా అడిగింది రూప. రూపాదేవి గారు, మీకు మీ నాయనమ్మకు ఓ నమస్కారం. వైద్యం చెయ్యాలా, ఒళ్ళు భగభగ మండిపోతుంది అన్నాడు. అప్పటికే అతను మెట్లు దిగాడు. రూపాదేవి నాలుగేసి మెట్లు ఒక్కొక్కసారి దిగివచ్చి అతని ముందు మోకరిల్లింది. చెప్పు డాక్టర్ గారు, ఒక్కసారి మా నాయనమ్మకేం కాదని అంది. ఆమె ధైర్యం సడలిపోతోంది. అతను తిరిగైనా చూడలేదు. రూపకు మతిపోయింది. వెంటనే గుర్రపుశాల వైపు పరిగెత్తి ఇంద్రమ్మ ఎక్కే గుర్రం తీసింది. దానిపై కూర్చుంది.
దాని పిర్ర మీద ఒక్కటిచ్చింది. దానికి శంషాబాద్ దారి అలవాటే, పరుగుతీసింది. కాసేపటికి రూపాదేవి తేరుకునేసరికి ఆమె దారి పక్కన గడ్డిపై పడుగుంది. తను జీను కళ్ళెం తేలేదని గుర్తుకొచ్చింది. కంగారులో సరిగ్గా కూర్చోలేదు. వెంటనే నాయనమ్మ స్థితి గుర్తుకొచ్చి లేచి దారమ్మట పరుగులు పెట్టింది. మోటార్ బైక్ ఢీకొనేదే, కాని బుర్రుమని శబ్దం చేస్తూ మోటార్ బైక్ ఆగింది. ఏయ్, ఎవరు? బ్రతకాలం లేదా? ఎవరైంది తర్వాత చెప్తాను. ఒక్కసారి నన్ను అమెరికన్ ఆసుపత్రి దగ్గర దింపరా అంది. ఆ మోటార్ బైక్ మీద వ్యక్తి ఒక క్షణం ఆమె వంక చూశాడు. చెమటలు కక్కుతూ దీనత్వానికి మారుపేరులా ఉంది. రా కూర్చో అన్నాడు. వెళ్లి అతని మోటార్ బైక్ వెనక కూర్చుంది. అంతవరకు అతను ఎవరైంది గమనించలేదు. గమ్మత్తైన వాసనను బట్టి అతను తాగి ఉన్నాడని అర్థమైంది. నిండా మునిగాక చలేంటన్నట్టు మొండిగా కూర్చుండిపోయింది రూపాదేవి. ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి నవల అపురూప ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.